సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పేదవారి సొంత ఇంటి కలల సాకారానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహా సంకల్పం చేశారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదవారు ఉండరాదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మహాయజ్ఞంలో భాగంగా గురువారం అనపర్తి నియోజకవర్గంలో పేదింటి నిర్మాణాలకు ఎమ్మెల్యే పునాది రాయి వేశారు. తొలి దశలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలోని అనపర్తి, బిక్కవోలు మండల పరిధిలోని లక్ష్మీనరసాపురం, దుప్పలపూడి, బిక్కవోలు, కొంకుదురు గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో ఎంతో మంది పేద ప్రజల సొంత ఇళ్లకు తన చేతుల మీదుగా భూమి పూజ చేసే మహాద్భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ మహత్ కార్యం దేశంలో మరెక్కడా జరగలేదని, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి సంకల్పం వల్లనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి, సత్తి నాగిరెడ్డి, రాజా చిన్నం శ్రీనివాస్ రెడ్డి, బిక్కవోలు ఎంపీడీఓ అనుపమా సతీష్, ఆయా శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు. అందరికీ కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకెత్తి అయితే ఇంకా ఇళ్ల స్థలాలు పేదవారికి, ముఖ్యంగా మన అనపర్తి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంటి స్థలం సామాన్యులు ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు, ఎవరు కూడా కొనే స్తోమత కూడా ఉండదు. ఎందుకంటే ధరలు ఆ రకంగా ఉంటాయి. అటువంటిది మరి పేదవారందరినీ కూడా ఆదుకోవాలి. పేదవారికి సొంత ఇల్లు అన్నది ఒక కల కింద మిగిలిపోకూడదు, అది సార్థకం అవ్వాలనే ఉద్దేశంతో మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు నిర్మించుకోవడానికి 180,000 దఫదఫాలుగా ప్రభుత్వం నుంచి కూడా మరి సాయం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశతోటైతే మరి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా మరి 180,000 ఎప్పుడైతే ఇచ్చారో, మీరందరూ కూడా మరి ఈ లబ్ధిదారులందరూ కూడా ఇల్లు నిర్మించుకుని తొందరలోనే గృహప్రవేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశతోటైతే మరి పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారో ఆశయం కూడా నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇల్లు నిర్మించుకుంటానికి అంటే ప్రభుత్వం ఇంత సహకారం అందించినా కూడా ఇల్లు నిర్మించుకుంటానికి ఎవరో కూడా ముందుకు రాకపోతే మాత్రం మళ్ళీ తర్వాత మరి చెప్పలేము గవర్నమెంట్ రూల్స్ కూడా ఎలా ఉంటాయి అన్నది. మళ్ళీ వచ్చిన ఇళ్ల స్థలాలు కూడా మళ్ళీ ఎవరు కూడా మరి దాన్ని నిర్మించకపోతే మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని 80,000 విలువైన స్థలం వచ్చింది, ఈ స్థలాన్ని మాత్రం మీరు సద్వినియోగం చేసుకోకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ అది ఇంకో పేదవాడికి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీకు వచ్చిన అవకాశాన్ని ఎవ్వరూ కూడా విడిచిపెట్టుకోకుండా మీరందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోండి. ఎంచేతంటే ఇక్కడ ఇంటి స్థలం అంటే ఇక్కడ సెంటున్నర 8 లక్షల నుంచి 10 లక్షల పక్కన లేఅవుట్లోనే చాలా ఖరీదు, అక్కడ లేఅవుట్లో స్థలాలు ఉన్నాయి. మరి అటువంటిది ఇక్కడ 8 నుంచి 10 లక్షలు విలువైన ఇళ్ల స్థలం వచ్చింది, మీరు చేసేది లేదా మళ్ళీ పాడు చేసుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విన్నవించుకుంటూ, అదేవిధంగా ఇంకా అనపర్తి గ్రామంలోనూ మన చుట్టుపక్కల అంటే ఒక పీరారామచంద్రపురం, దుప్పలపూడి, లక్ష్మీనరసాపురం అందరికీ కూడా అర్హులందరికీ కూడా ఇళ్ళు వచ్చినాయి. అనపర్తిలో ఇంకా సుమారు 1,000 మంది వరకు కూడా ఇళ్ల స్థలాలు రావాలి. అదేవిధంగా మన మండలంలో మిగతా గ్రామాలలో కూడా రావాలి. కానీ అవి కూడా తొందరలో ఎప్పటికప్పుడు అవి కూడా అయిపోను. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కోర్టులో కేసులు వేయడంతో అవి ప్రస్తుతం ఆగినాయి. ఆ కేసులు తేలిన తర్వాత తప్పనిసరిగా అవన్నీ కూడా మరి పేదలు అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో ఎందుకంటే వాళ్ళ హయాంలో ఎలాగే ఇన్ని ఇళ్ల స్థలాలు ఎప్పుడు కూడా పంచలేదు. కనీసం ఇప్పుడు పంచుతుంటే మనం చేస్తుంటే మనకి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఎక్కడ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇవన్నీ ఏదో రకంగా చెడగొట్టాలన్న ఉద్దేశంతో